బౌన్సర్ల అరాచకాలు శృతి మించుతున్నాయి. పార్టీకి వచ్చిన వాళ్లపైనే దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అమ్నీషియా బార్ లో బౌన్సర్లు రెచ్చిపోయారు. వాష్రూమ్ లో నాప్కిన్ విషయంలో మొదలైన గొడవ అంతకంతకు పెరిగింది. నిర్లక్ష్యంగా నాప్కిన్లు కింద పడేశారంటూ బౌన్సర్లు బూతులు తిట్టడంతో బర్త్డే పార్టీకి వచ్చిన యువకులు అడ్డు చెప్పారు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. చివరికి బరి తెగించిన బౌన్సర్లు 9 మంది యువకులపై ఇష్టం వచ్చినట్టు దాడి చేసి కొట్టారు. బార్ బయట కూడా చేయి చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ యువకులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మీకు ఎట్లా రైట్ ఉంటుంది కొట్టడానికి? బౌన్సర్ల దాడి ఘటనపై మరిన్ని వివరాలు మా క్రైమ్ కరస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. హైదరాబాద్ లోని జూబ్లీస్ పబ్ లో రెచ్చిపోతున్నటువంటి బౌన్సర్లు నిన్న రాత్రి 11 గంటల సమయంలోనే అక్కడ వచ్చినటువంటి యువకుల పైన కేవలము బాత్రూమ్ లో టిష్యూ పేపర్లు లాగినందుకు, దాంట్లో 4 పేపర్లు కింద పడిపోయినందుకు రెచ్చిపోయి విచక్షణ రహితంగా దాడికి పాల్పడి చేసినటువంటి బౌన్సర్లు మన బాధితులు మనతో పాటు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎప్పుడు వచ్చారు, అసలు ఏం జరిగిందని వాళ్ళ మాటలు నడిచేసుకున్నారు. మా ఒక అన్నది బర్త్డే ఉండే మేము వెళ్ళాము, అందరం వెళ్ళాము. మేము ఒక 15 మెంబర్స్ వెళ్ళామండి, 10-15 మెంబర్స్. సో నేను అప్పటికి లేట్గా వెళ్ళాను. అప్పటికి మా వాళ్ళు తాగారు, ఒక అతను కొంచెం ఓవర్గా అయ్యాడు అనమాట. సో అతను వెళ్ళి డస్ట్బిన్లో లైక్ వాట్ యూస్ వాష్రూమ్లో ఈ టిష్యూస్ తీస్తుంటే 4 టిష్యూస్ కింద పడ్డాయంట టిష్యూ డిస్పెన్సర్లో నుంచి. ఒక బౌన్సర్ వచ్చి దానికి బూతులు తిట్టేసి నువ్వు అట్లెట్లా చేస్తావు అది ఇది అని అనేశారంట. తన పక్కన ఉన్న మా ఫ్రెండ్ ఇంకొక అతను ఏమన్నాడు, ఇంత చిన్నదానికి మీరు ఎందుకలా అన్ని మాటలు మాట్లాడుతున్నారో అది సారీ చెప్పాడు. ఇంకా మావాడు సారీ చెప్పాడు, సారీ అన్న వదిలేయండి ఇంత చిన్నదానికి ఇలా చేయకండి అంటుంటే నువ్వేంద్రా సారీ చెప్పేది అని వాడిని లిఫ్ట్లో కొట్టుకుంటూ తీసుకొచ్చేస్తారు కిందికి. కిందికి తీసుకొచ్చేసి గొంతు పట్టుకొని బయటికి నూకేశారు ఇలా ఇద్దరిని బయటకు గెంటేశారు. అక్కడితో అయిపోయింది అనుకుంటే నన్ను మేము పైన ఉన్నాము, నేను ఒక్కడనే పైన ఉన్నాను. అప్పటికి మా 60,000 బిల్ అయ్యండి అంది అమ్నీషియాలో. మేమేమన్నాము, మీరు అనవసరంగా మమ్మల్ని కొట్టారు రీజన్ లేకుండా, మీరు సారీ చెప్పండి మేము బిల్ కడతామన్నాం. అప్పటికి వాళ్ళు అట్లా ఉండదు అది అనేసరికి ఓకే మనం తాగిన దానికి మనం ఎందుకు బిల్ కట్టొద్దు అని చెప్పి మేము బిల్ కట్టేసామండి. ఫస్ట్ అందరు కిందికి వెళ్ళిపోయారు బిల్ కట్టేసి, నేను ఒక్కడనే పైన ఉన్నాను నాకు తెలియదు వీళ్ళు వెళ్ళారని. నేను వెళ్దామని ఇలా అనుకున్నప్పుడు నన్ను ఒక అతను ఆపి ఏమైంది బిల్ కట్టాలి అది అని నన్ను ఆపారండి. కట్టేశారు కదా అంటే ఒక అతను ఏం చేశాడు నన్ను కిందికి తీసుకొచ్చాడు. కిందికి తీసుకొచ్చేసరికి ఒక అతన్ని మా ఒక అన్నని షట్టర్ లోపల పెట్టేసి ఆయనకు వార్నింగ్ ఇస్తున్నారంట, అటెంప్ట్ మర్డర్ చేసేస్తా నేను ఇక్కడనే, ఎవరు ఏం చేసేటోళ్ళు లేరు అది అన్నారంట. తర్వాత బయటకు వచ్చారు, మొత్తం కట్టెలు పట్టుకుని వచ్చేసారండి బౌన్సర్లు. నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, నన్ను వచ్చి కొట్టారండి, తల మీద కొట్టారు కట్టెతో. నాకు స్టిచ్చెస్ పడ్డాయి, నేను హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు పోలీస్ వాళ్ళు, 5 స్టిచ్చెస్ పడతాయి అన్నారు. నేను స్టిచ్చెస్ కూడా తీసుకోనని చెప్పాను, నేను మా ఫ్యామిలీ డాక్టర్తో చేపించుకుంటానని చెప్పాను. వాళ్ళు బౌన్సర్ వాళ్ళు అసలు ఏ రీజన్ లేకుండా నన్ను కొట్టడం ఏంటి, అసలు వాళ్ళని కూడా టిష్యూస్ కోసం అంత పెద్ద సీన్ చేయడం ఏంటి అనేది మేము అడుగుతున్నామండి. వాళ్ళు అమ్నీషియా మేనేజ్మెంట్ వాళ్ళు ఈరోజు 2 ఇయర్స్కి వచ్చి నైట్ మీరు మమ్మల్ని ఏం చేయలేరు మహా అంటే 10 లక్షలు లాస్ వస్తుంది మాకు అంటున్నారండి. అలా ఉంది వాళ్ళ ఏమనాలో, ఇంకా వాళ్ళ యాటిట్యూడ్ అలా ఉంది. సో ఇక ఈరోజే పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము, అంటే నిన్న నైటే ఇచ్చాము, బట్ ఇన్స్పెక్టర్ గారు లేరని కేసు టేకప్ చేయలేదు, ఇప్పుడు టేకప్ చేస్తామని చెప్పారు. ఇందకటి వరకు ఉండే అండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు, లేరు. ఇందకటి వరకు ఇక్కడే కూర్చున్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మేము బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసరికి లేరండి. ఇటువంటి బౌన్సర్లకు నెక్స్ట్ భవిష్యత్తు జరగదు అంటే కఠినంగా శిక్షించాలని చెప్పేసి వీళ్ళు బాధితులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అందరు కూడా యువకులు, వాళ్ళు బౌన్సర్లు ఇంత దారుణంగా కొట్టడం బట్టి చూస్తే మాత్రం ఇంకా చాలా అసలు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా మనం చూసినట్టయితే తలకు తీవ్రంగా గాయాలైనటువంటి పరిస్థితి, కనుక మరికొంతమంది కూడా స్వల్పంగా గాయాలతోనే బయటపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మిగతా చోట్లలో కూడా జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదో అమ్నీషియా లాంచ్ పబ్ ఏదైతే ఉన్నదో వాళ్ళ
పాల్పడేటువంటి దాడిని నెక్స్ట్ భవిష్యత్తులో వేరే పబ్లో జరగదంటే వీళ్ళపైన కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్తున్నాడు పరిస్థితి. ముఖ్యమంత్రి మోసిందో దుర్గేష్ టీఫై హైదరాబాద్.